ఎన్ని వీడియోస్ చేస్తున్నా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ఇంకేం చేయాలంటో ఎన్ని ఏం కంటెంట్ కావాలి? ఇన్ని వీడియోస్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు పెరగట్లేదు. హాయ్ అక్క. ఏమేంద్రా అక్కడ నీకేమైనా గేట్ కనిపిస్తుందా? అక్కడ కింద ఒక రాయి కనిపిస్తుందా పెద్ద రాయ? కనిపిస్తుందిరా. నాకు కనిపించలేదు. అందుకే కళ్ళు నెత్తిలో పెట్టుకుని నడద్దంట. ఇలాగే నా వీడియోస్ కూడా తీసుకొచ్చావు. నేనా? నేను బాగానే తీసాను. నువ్వు నువ్వు సేవల దెబ్బ ఐడియాలు. నీ ఇప్పుడు మంచి ఐడియా చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు జస్ట్ ఇలా పరిగెట్టుకుంటూ వస్తావు. నువ్వు నీ సేవల దెబ్బ ఐడియాలు. అక్కడికి వెళ్ళి శ్మశాన వాడిలో వీడియో తీద్దాం. చాలా బాగుంటది. అందరూ ఇంకా వ్యూస్ మామూలుగా పెరిగిపోరు, సబ్స్క్రైబ్ చేసేస్తారు అన్నమాట. మా తొండే మాట్లాడుతున్నావా? అక్క ఇదే అక్క ప్లేస్. పదరా అక్క. ఎంట్రీ ఎలా ఉందంటే లోపలికి వెళ్ళాక శ్మశానం ఎలా ఉంటది అక్క? పద అక్క. పగలే ఎంత భయంకరంగా ఉందంట్రా. కెమెరా స్టార్ట్ చేసావు కదా. హాయ్ హలో వ్యూయర్స్, చూసారు కదా నేనైతే మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఇదంతా శ్మశాన వాటిక. అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. కెమెరా బాయ్ కమ్. చూసారు కదా వ్యూయర్స్, ఇక్కడ చాలా భయంకరంగా అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఒక బాడీని కాల్చారు. ఇక్కడ చాలా అయితే మాకు కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. పట్టబగలు ఎలా ఉందంటే ఇంకా రాత్రి మనం చుట్టుకోవసరం లేదు. మరి ఇక్కడ ఎంత భయంకరంగా ఎలా ఉంది, ఇక్కడ చాలామంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు అనేసి ఒకసారి అడుగుదాం. అక్క ఈ చెట్లు ఏంటక్క ఇంత వంకరగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. మరి రాత్రి దెయ్యాలు డాన్స్ అయితే అంత ఉండవు ఇక్కడ. లేదు అయిపోయింది కదా, వెళ్ళిపోతాం పద. మరి ఇంకెందుకు పద? సో వ్యూయర్స్, చూసారు కదా మనం ఇప్పుడు శ్మశానం దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ చాలా మంది నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క స్పందన ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమోన్. హలో మేడం, మీ నేమ్ ఏంటి? నా పేరు భవని అండి. ఓకే అండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నారండి? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి. మీకు ఏమైనా భయం వేస్తుంది? భయం అంటే ఏం లేదండి, మాకు అలవాటు అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం మీరు చెప్పండి. ఇప్పుడు మరణం అంటే భయం లేదు, ఎప్పటికన్నా అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే కదా. ఓకే మేడం, చాలా క్లారిటీగా చెప్తున్నారు. నెక్స్ట్ మీరు చెప్పండి. ఓకే అండి. ఫాదర్ స్టే చేసుకుంటాం, మదర్ స్టే చేసుకుంటాం, అలాగే టీచర్ స్టే కూడా చేసుకుంటాం. ప్రతిదానికి ఒక డే అనేది ఉంది, కానీ మరణానికంటూ ఒక డే లేదు కదా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎలా అయినా చివరికి అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు కాబట్టి దానికి భయపడవలసిన విషయమే ఉందండి. ఓకే మేడం థ్యాంక్ యూ. నెక్స్ట్ మీరు చెప్పండి. ఎప్పటికైనా మనం మరణించడం తప్పదు కదమ్మా. పుట్టినవాడు మరణించడం తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదు. ఇంకెందుకమ్మా భయం? ఓకే మేడం, మీ యొక్క ఒపీనియన్ కూడా చెప్పండి. ఇప్పుడు మా వదిన గారు చెప్పారు భగవద్గీతలో ఏం చెప్పడం జరుగుతుంది, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ పుట్టడం తప్పదు. అదే విషయాన్ని మన బైబుల్ కూడా తెలియజేస్తుంది, మరణం తథ్యం అని. అదేవిధంగా మన ఖురాన్ గ్రంథం కూడా తెలియజేస్తుంది, మరణాన్ని చూసి మీరు గుణపాఠాన్ని నేర్చుకోండి అని. అంటే నిజానికి మనం ఏమనుకుంటున్నామంటే కాలిస్తే బూడిదైపోతున్నామని, ఊడ్చితే మట్టి అయిపోతున్నామని అనుకుంటున్నాం. కానీ ఎవరికి భయపడాలో వారికి మాత్రం భయపడట్లేదు. ఏంటి అంటే మనం ఏ పని చేసినప్పటికీ నన్ను సృష్టికర్త చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించట్లేదు. చెడు మాట్లాడినా చెడు పని చేసినా
దేవుడు దైవం నన్ను చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించట్లేదు. నిజానికి గ్రంథాలకు భయపడుతూ మన జీవితాన్ని గడిపినట్లయితే వీటికి వేట్లకి కూడా మనం భయపడవలసిన పని లేదు. దేవుడు చూస్తున్నాడు అనే భయం లేకపోవడం వలన ఈరోజు ఇన్ని వస్తువులకి మనం భయపడుతున్నాం. నిజానికి శ్మశానం గురించి భయపడుతున్నామని అనుకుంటున్నాం కదా. దేవుడు చూస్తున్నాడు అనే భయం ఎప్పుడు కలుగుతుంది అంటే కనుక మన శాస్త్రాల ప్రకారంగా మన యొక్క శాస్త్రాలు ఏమి తెలియజేస్తున్నాయని చదివినప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఆయన అన్నీ వింటున్నాడు, సమస్తము వింటున్నాడు, సర్వాన్ని చూస్తున్నాడు, ప్రతి మాట కూడా వింటున్నాడు, చెడు మాట్లాడినా మంచి మాట్లాడినా. కాబట్టి అటువంటి భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుడికి మాత్రమే భయం కలిగి ఉంటాం. నిజానికి మనం దేనికి భయపడుతున్నాము? ఈ యొక్క శ్మశాన వాటిలకి, ఈ యొక్క దయ్యాలకి, భూతాలకి భయపడుతున్నాం. భయపడవలసింది ఎవరికి అంటే కనుక మన యొక్క సృష్టికర్తకు మాత్రమే. చూడమ్మా, ఇప్పుడు మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకో, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఏమైనా చేయాలంటే సీసీ కెమెరా చూస్తున్నారని భయపడతాం. కానీ ఈ సృష్టిని సృష్టికర్త చూస్తున్నాడు అన్న భయం ఉందా? అలాగే బైబిల్లో కూడా కంటిని నిర్మించేవాడు చూడకుండా ఉండునా, చెవులు నిర్మించేవాడు అన్నీ వినకుండా ఉండునా? దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మంచి చెడు అనేది మన చేతిలోనే ఉంటుంది, చావు బ్రతుకు అనేది దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఒక్క దేవునికి తప్ప ఇంకెవరికి భయపడకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ మనం శ్మశానాలకి వీటికి భయపడకూడదు, ఒకరు మనం చూస్తున్నారు అనే ఈ ఉమ్మడి గ్రంథాల సందేశాన్ని మనం ముందుంచారు. ఇక్కడ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా కానీ మూడు గ్రంథాలు చదవాలి, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ మూడు గ్రంథాలు. ఇందులో ఉన్న సందేశాన్ని వీళ్ళందరూ కూడా చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇదే మన కంటెంట్, నేను ఏదో అనుకుని కంటెంట్గా వచ్చాను కానీ నాకు ఇక్కడ వేరే కంటెంట్ దొరికింది, చాలా బాగా నాకైతే అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.